నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఎక్కడైనా అధికారం ప్రతిపక్షాల మధ్య వివాదాలు ఉంటాయి కానీ తెలంగాణలో అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం రాజ్భవన్ కు మధ్య గ్యాప్ పెరిగింది అది కాస్త చిలికి చిలికి గాలివానలా మారింది ఇక ఇదే విషయమై ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళిసై ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులపై ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తుంది తనను తమిళసైలా కాకపోయినా కనీసం ఒక మహిళగా కూడా గౌరవించడం లేదని బీజేపీ పెద్దలకు చెప్పినట్టు సమాచారం సీఎం కేసీఆర్ తరహాలో తాను కూడా వ్యవహరించి ఉంటే శాసనసభ ఇప్పటికే రద్దయ్యేదన్నారు తమిళసై ఇప్పుడు గవర్నర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో అగ్గికి ఆజ్యం పోసినట్లు తయారయ్యాయి అంతేకాకుండా గవర్నర్ తమిళసాయి సౌందర రాజన్ తాను గవర్నర్ హోదాలో ఉన్నానని మర్చిపోయి ఒక రాజకీయ నాయకురాలిగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని దావకాలంలో కనీస వసతులు లేవని యూనివర్సిటీలను ప్రభుత్వం బలహీనపరుస్తున్నదని డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తున్నదని ఫక్తు రాజకీయ నేతలా మాట్లాడారు ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం తర్వాత రోజుకో రకంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ఆమె గవర్నర్ గా కాకుండా ప్రతిపక్ష నేతలా మాట్లాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలే గవర్నర్ నోటి వెంట కూడా వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు తాను అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రద్దయ్యేదని గవర్నర్ తమిళసాయి చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు తాను తలుచుకుంటే ప్రభుత్వం పడి బడ్జెట్ సమావేశాలకు అనుమతి ఇవ్వకుండా పదిహేను రోజులు పెండింగ్ లో పెడితే అసెంబ్లీ రద్దయ్యేది అని వ్యాఖ్యానించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్రంగా తప్పుబట్టారు గవర్నర్ వ్యాఖ్యలను ఖండిస్తూ నాగేశ్వర్ ట్వీట్ చేశారు కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారని నాగేశ్వర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు కేసీఆర్ ను ఇంటికి పంపడానికి గవర్నర్ ఎవరు అని ప్రశ్నించారు రాష్ట్రాన్ని ఎవరు పాలించాలనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు కేంద్ర ప్రభుత్వం కాదు అని నాగేశ్వర్ గవర్నర్ కు ఈ ట్వీట్ ను కేటీఆర్ రీట్వీట్ చేశారు అటు గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు బీజేపీ నేతలను కలిసి ప్రభుత్వంపై విమర్శలు చేయటం సరికాదన్నారు బీజేపీ కార్యకర్తల మాదిరిగా మాట్లాడుతున్నారని విమర్శించారు తెలంగాణలో అవమానం జరిగితే ఇక్కడే మాట్లాడాల్సి ఉంది తాను తలచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు సీఎం కేసీఆర్ కు మహిళలు అంటే ఎంతో గౌరవంగా చూసుకుంటారని చెప్పారు అత్యంత గౌరవంగా మర్యాదగా చూసుకునే సంస్కృతి ప్రభుత్వానిదన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించినట్టు మాట్లాడుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై సౌందర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం బగ్గుమంటుందని చెప్పాలి